విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన రోజుకు మలుపు తిరుగుతుంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ గత 15 రోజులుగా ఆందోళన వివిధ రూపంలో నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు గత కొద్ది రోజులుగా తమ కుమార్తె వివాహ వేడుక కోసం తీరిక లేక కాంట్రాక్ట్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చలు జరపలేదు. దీంతో సమస్య కాస్త ముదిరిపోయింది. ఇప్పుడు బడ్జెట్ సమస్యల కారణంగా ఆయన మరింత తీరిక లేకుండా వ్యవహరిస్తున్నారు. ఒక పక్క కుమార్తె వివాహం, మరోపక్క బడ్జెట్ అడవడంతో నిత్యం బిజీగా ఉంటూ సొంత శాఖలో ఉన్న సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. వాస్తవానికి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు అత్యంత దారుణంగా జీతాలు చెల్లిస్తున్నారు. 6,000 నుంచి 10,000 దాటి ఎవరికి జీతాలు ఉండడం లేదని, గత 5 ఏళ్లుగా తాము పనిచేస్తున్న కనీస జీతం కూడా రావడం లేదని విద్యుత్ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫీజులడ విధానాన్ని రద్దు చేసి, థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు చెల్లించాలని, ప్రమాదంలో చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికులకి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇటువంటి మెయిన్ డిమాండ్స్ తోటి ఈ ప్రదర్శన జరుగుతోంది. ఇప్పటి వరకు పెంచుదారని ఆశతో ఎదురు చూస్తూ వచ్చిన తమకు మరో దారి లేకపోవడంతో ఆందోళన మాట పట్టామని చెప్తున్నారు. ఈ ఆందోళన కూడా ప్రభుత్వ పెద్దలు చిన్నచూపు చూస్తూ అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని, ఇది తమను తీవ్రంగా మానసిక ఆవేదన గుర్తు చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో కొత్త కార్మికులతో పనిచేస్తున్నా అది పూర్తి స్థాయిలో పని జరిగే పని కాదని అటు ప్రభుత్వానికి ఇటు కార్మిక సంఘాల నేతలకు కూడా తెలుసు. వచ్చేది ఎండాకాలం కావడంతో పరిస్థితి మరింత జటిలం కానుంది. ఎక్కడైనా విద్యుత్ ట్రిప్ అయ్యి కరెంటు పోతే, క్షణాల్లో వచ్చి సమస్యను పరిష్కరించే కార్మికులు లేకపోతే విద్యుత్ వినియోగదారుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ నెల 4వ తేదీ నుంచి మీటర్ రీడర్లు తమ పనిని నిలిపివేశారు. మీటర్ రీడింగ్ తీయకపోతే విద్యుత్ బిల్లులు, టారిఫ్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.